హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాణక్య స్టార్టర్స్. మనం ఈ వీడియోలో చూడండి, నిన్నటి మనం ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యూ గురించి మాట్లాడుకుందాం. సో ఓవరాల్గా నిఫ్టీ సో మరొక్కసారి ఆల్ టైమ్ హైని టచ్ చేసి స్మూత్గా క్లోజ్ అయ్యిందని చెప్పి చెప్పచ్చు అన్నమాట. సో అయితే స్టాక్ మార్కెట్లో ఆకాశానికి నిచ్చెన వేశాయా, ఆ విషయాల గురించి చూద్దాం. సిడిఎస్ఎల్ బోనస్, సో దానితో ఏంటంటే స్టాక్ 10% దాకా ఎస్టర్డే ర్యాలీ అయ్యింది. సో మరి దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి, మనకేదైనా బెనిఫిట్ ఉందా దాని నుంచి, ఆ విషయాలు చూద్దాం. సో రిలయన్స్ ఇండస్ట్రీస్కి పాజిటివ్ న్యూస్ అప్డేటు. సో దీనితో రిలయన్స్ యొక్క టార్గెట్ పెరుగుతుంది, ఫర్దర్గా మన నిఫ్టీ కూడా టార్గెట్ అనేది పెరుగుతుంది. ఎందుకనంటే మన నిఫ్టీని రిలయన్స్ లీడ్ చేయగలదు కాబట్టి, హెవీ వెయిటెడ్ స్టాక్ కాబట్టి నిఫ్టీలో. సో నజారాకు సంబంధించిన పాజిటివ్ న్యూస్ చూద్దాం. సో లుపిన్కి సంబంధించిన బ్యాడ్ న్యూస్ ఏంటో చూద్దాం. సో డీమార్ట్ పని అయిపోయిందా, డీమార్ట్కున్న థ్రెడ్స్ ఏంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలంబిక్ ఫార్మాకు సంబంధించిన న్యూస్ అప్డేట్ చూస్తూ, సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్సు, నిన్నటి ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో థింగ్స్ ఏంటి, వచ్చే వారం సంబంధించిన థింగ్స్ ఏంటి, అవి డిస్కస్ చేస్తూ సింపుల్గా వీడియోని క్లోజ్ చేద్దామా. మరి చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. చూడండి, టెలిగ్రామ్ గ్రూప్లో మీకు ఎర్లీ మార్నింగ్ అప్డేట్ అనేది ఇవ్వటం అనేది జరిగింది, చూశారు కదా. సో మనం లైన్స్ మార్క్ చేసుకున్నప్పుడు మార్కెట్ అనేది చాలా హైలో ఉంది, 24,119లో ఉంది. సో మనం లైన్స్ ఎక్కడ మార్క్ చేసుకున్నాము అంటే 23,995, 23,940. సో సాటర్డే కాబట్టి మీకు టైం ఉంటుంది. సో కాబట్టి లాజిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అర్థం చేసుకునే ప్రయత్నం అనేది చేయండి, హర్రీ బరీగా వీడియోని అటు ఇటు జరపద్దు. చూడండి ఫ్రెండ్స్, ఇంట్రాడేకి సంబంధించిన వ్యూ అనేది ఇలా పోస్ట్ చేశాను క్లియర్గా. సో ఎవరెవరు వ్యూ చూడొచ్చు, ఎవరెవరు జస్ట్ అబ్జర్వ్ మాత్రమే చేయాలనేది కూడా నేను మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో ఇంకా స్టిల్ ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ కాకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడమే కాకుండా ఈ టెలిగ్రామ్ ఫ్రీయే. సో టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే మనీ ఏం పే చేయాల్సిన అవసరం లేదు. మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను, దాని ద్వారా మాత్రమే జాయిన్ అవ్వండి. మార్కెట్లో డూప్లికేట్స్ ఉన్నాయి కాబట్టి జాగ్రత్త. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీకి సంబంధించిన చార్ట్, సో మనం డిస్కస్ చేసుకున్నాం కదా, 24,119 అంటే హైలో ఉంది, అంటే 120 పాయింట్స్ అబవ్ ఉన్నప్పుడు. సో 125 పాయింట్స్ బిలో మనం జోన్ని మార్క్ చేసుకున్నాము. ఒక్కసారి లోయర్ టైం ఫ్రేమ్వర్క్లో వెళ్ళి చూద్దాం. చూడండి, లోయర్ టైం ఫ్రేమ్వర్క్ అంటే సే ఫర్ ఎగ్జాంపుల్, మీ క్లారిటీ కోసం నేను 15 మినిట్స్ తీసుకుంటున్నాను. చూడండి 15 మినిట్స్ చార్ట్ ఇది. ఎప్పుడు కూడా అనాలిసిస్ అనేది డే చార్ట్లోనే చేయాలి. మీ అండర్స్టాండింగ్ పర్పస్ ఏంటంటే నేను ఇక్కడ 15 మినిట్స్, 5 మినిట్స్, 10 మినిట్స్ చూపిస్తుంటాను. సో అది బ్లండర్ అన్నమాట. ఇది లోయర్ టైం ఫ్రేమ్వర్క్స్ లైక్ 5 మినిట్స్, చాలామంది 3-2 మినిట్స్ కూడా చేస్తారనమాట. దాంతో బ్రేక్అవుట్ వేసుకొని దాంతో ఏదో మార్కెట్ని కొట్టేద్దాం అనుకుంటారు, మార్కెట్ గట్టిగా ముట్టుకాయ వేస్తుంది అనమాట. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, లోయర్ టైం ఫ్రేమ్వర్క్ మీకు అర్థమవుతుంది అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అనమాట, అర్థమవుతుందని బెటర్గా చూడండి. సో మనం హైయర్ లెవెల్లో ఉంది, మార్కెట్ ఓపెన్ అయ్యి హ్యూజ్ గ్యాప్లో ఉంది. చూడండి, సో హై లెవెల్లో ఉంది, చూడండి ఓపెన్ అయింది ఇక్కడ కదా, రెడ్ క్యాండిల్ అంటే మీకు అర్థమవుతుంది కదా, ఓపెనింగ్ పైన ఉంది. సో పైన అయ్యింది, పై పైనే వెళ్ళింది. చూడండి, కంటిన్యూగా ర్యాలీస్ వస్తున్నాయి, క్యాండిల్స్ అన్నీ కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ క్యాండిల్స్. చూడండి 1, 2, 3, 4. అలాగే ఇక్కడ క్లియర్ గ్యాప్తో వెళ్ళింది అని అంటే ఇంత డేర్ ఎవరు చేస్తారంటే ఎఫ్ఐఎస్. సో ఎఫ్ఐఎస్ తప్ప అంత గ్యాప్తో వెళ్ళి మార్కెట్ అంత అలా ఆల్ టైమ్ హై దగ్గరలో ఉన్నప్పుడు గ్యాప్తో వెళ్ళి ఆ రోజు గ్యాప్ని టచ్ చేయకుండా అగ్రెసివ్గా పైకి దూసుకెళ్తా హయ్యర్ లెవెల్లో క్లోజ్ చేశారంటే, సో నో నీడ్ టు వాచ్ ఎఫ్ఐఐ డిఐ డేటా, పుట్ కాల్ రేషియో ఈటిసి, క్యాండిల్లో దమ్ ఏంటో చూపిస్తుంది క్లియర్గా, ఎఫ్ఐఐ బయింగ్ ఎంట్రీ అనమాట. సో అడుగు ఎలా ఉంది అని అంటే సో అది పిడుగే అని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, కాబట్టి అప్ ట్రెండ్ నడుస్తుంది, బై అండ్ డిప్సే కానీ సో సెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించొద్దు అని చెప్పి చెప్తాను. చెప్పాను ఆల్రెడీ, మీ అందరికీ తెలుసు అది. ఎందుకనంటే ఎప్పుడు రివర్స్ అవుతుంది అని ఊహించద్దు. సో 23,800 అనేది రౌండ్ నెంబరు, లేకపోతే అక్కడ రెసిస్టెన్స్ ఉంది, 24,000 దగ్గర రెసిస్టెన్స్ స్ట్రాంగ్ రౌండ్ నెంబర్ కాబట్టి, లేకపోతే ఓపెన్ ఇంట్రెస్ట్ 20
3800 దగ్గర ఉంది, 700 దగ్గర ఉంది అనేది, దాంతో మీరు సెల్ కొట్టడం చేస్తే కనుక స్టాక్ మార్కెట్ ఏంటంటే గుల్లగుల్ల చేస్తుంది మనల్ని, మన అకౌంట్ని, ఎస్పెషలీ మన అకౌంట్ని గుల్లగుల్ల చేస్తుంది. మన అకౌంట్ గుల్ల అయితే మనం ఏమైపోతాం, గుల్లగుల్ల అయిపోతాం కదా. కాబట్టి అలాంటి పనులు చేయొద్దు. ఎందుకంటే బ్రాడ్ వ్యూ అప్ ఉన్నప్పుడు బై అండ్ డిప్స్ పాయింట్ ఆఫ్ వ్యూను ఆలోచించాలి. అది మనం ఫాలో అవలసిన థీమ్. మరి ఎప్పుడు పడుతుంది అని అంటే వాళ్ళకి ఎక్స్టర్నల్గా ఏదైనా ఇష్యూ ఉన్నా, మన కంట్రీ మార్కెట్ ఓవర్ వాల్యుయేషన్, మన ఇండియన్ ఎకానమీలో ఏదైనా ప్రాబ్లం, ఏదైనా ఎఫ్ఎం గారి గురించి, ఎఫ్ఎం గారు ఏదైనా సడన్గా ఏదైనా షాకింగ్ న్యూస్ ఇచ్చినా, గ్లోబల్గా ఏదైనా వార్ కైండ్ ఆఫ్ ప్యానిక్, ఏదైనా సడన్ షాక్ అయి ఉండాలి. ఆల్రెడీ తెలిసిన షాక్ కాదు కాబట్టి అలాంటి సడన్ థింగ్స్ వల్ల రియాక్ట్ అవ్వచ్చు. సో సడన్ అని చెప్తున్నప్పుడు అది సడన్గా వస్తుంది తప్ప అది ముందు రోజు చెప్పదు అది. సో మీకు చూడండి, ఏ సోషల్ మీడియా చూసినా మీరు ప్రీవియస్ డే చూసి నెక్స్ట్ డే ట్రేడింగ్ చేయాలంటే కనుక గొల్లే. సో అది సాధ్యం కాదు. సో ఏదైనా మార్కెట్లో బ్రాడ్ వ్యూ చేంజ్ అయితే కనుక అది రన్నింగ్లో చేంజ్ అవుతుంది. కాబట్టి సో ఇంట్రాడే చెయ్యాలి, ఇంట్రాడే కోసం కూర్చుంటాను, ఇంట్రాడే నేర్చుకుంటాను, నేర్చుకొని చేద్దాము అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించే వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే డైలీ క్యాండిల్ అబ్జర్వేషన్, ట్రేడింగ్ కాదు, క్యాండిల్ అబ్జర్వేషన్ అనేది చెయ్యాలి. మార్కెట్ యొక్క ఇంటెన్షన్ ఏంటి, పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా, సో అది ఇంపార్టెంట్. పైకి వెళ్తుంది కాబట్టి అడివైపే ఉండాలి అది. సో కమింగ్ టు ద ఇంట్రాడే లాజిక్, ఇంట్రాడే లాజిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేనేం చెప్తాను అంటే చూడండి, హయ్యర్ లెవెల్లో ఓపెన్ అయ్యింది, సో పైకి వెళ్తుంది. సో నిన్నటి క్యాండిల్ అంటే అంతకుముందు క్యాండిల్స్ లాగే కూడా అది పైకి వెళ్ళచ్చు, కానీ మనం అప్పర్ సైడ్ అంటే ఆల్రెడీ హైలో ఉన్నప్పుడు ఏంటంటే ఆకాశమే హద్దు. సో ఎక్కడ దాకా వెళ్తుందో తెలియదు, సో ఆకాశం దాకా ఏమి వెళ్ళదు కదా, సో ఎక్కడ దాకా వెళ్తుందో తెలియదు. అలాగే ఏంటంటే సో మనం ఇక్కడ దాకా వెళ్తుందని మార్క్ కూడా చేయలేమన్నమాట. అందుకని ఏంటంటే ఆల్ డే హైలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఇంట్రాడే అనేది ప్లాన్ చేయాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, కంటిన్యూగా బయ్యింగ్ చూడండి మీరు జాగ్రత్తగా. ఒక లాజిక్ అబ్జర్వ్ చేస్తే కనుక మీకు ఈ గ్యాప్ ఉంది. సో ఇంత గ్యాప్ ఉంది, ఒకవేళ ఆ రోజు కనుక ఈ గ్యాప్ దగ్గరకు వచ్చి అంటే ఈ క్యాండిల్ ప్రీవియస్ క్లోజింగ్ దగ్గర ఏరియాలోకి వస్తే కనుక ఖచ్చితంగా ఆర్డర్స్ తగిలి ఇంకా మంచి ఫోర్స్గా పైకి వెళ్తుంది. చూడండి ఆ నెక్స్ట్ డే ఈ ఏరియాకి వచ్చినప్పుడు బౌన్స్ వచ్చిందా, ఆ నెక్స్ట్ డే ఈ ఏరియాకి వచ్చినప్పుడు బౌన్స్ వస్తుందా. సో సిమిలర్ కైండ్ ఆఫ్ బౌన్స్ రావచ్చు రాకపోవచ్చు, అది కూడా చూడాలి. ఎందుకంటే కంటిన్యూగా ఫోర్ డేస్ ఇంతలా ర్యాలీ అయినప్పుడు ఇట్ కెన్ లీడ్స్ టు ప్రాఫిట్ బుకింగ్ ఆల్సో. అది కూడా థింక్ చేసుకుంటా, అబ్జర్వ్ చేసుకుంటా ట్రేడ్ చేయాలి. సో అందుకనే మీకు ఆ ఐడియా ఇచ్చాను. మరి 23,995 బిలో ఎందుకు ఇచ్చాను అంటే ఇన్ జనరల్గా 24,000 సపోర్ట్ అని చెప్పి రీటైల్ పీపుల్ భ్రమిస్తారు తప్పని అట్లా. ఎందుకనంటే మనకి చిన్నప్పటి నుంచి నేర్చుకున్న లాజిక్స్ సోషల్ మీడియా కానీ మీకు టెక్నికల్ బుక్స్ చదివినా, సో జనరల్గా ఏంటంటే రౌండ్ నెంబర్ని సపోర్ట్ అంటారు. కానీ యాక్చువల్గా మీరు రౌండ్ నెంబర్ని బేస్ చేసుకొని రౌండ్ నెంబర్ కింద స్టాప్ లాస్ తీసుకుంటే మీ స్టాప్ లాస్ హిట్ చేసి మార్కెట్ పైకి వెళ్తుంది. ఎంతమంది ఇలా అబ్జర్వ్ చేశారు, అబ్జర్వ్ చేస్తే కనుక మీకు నేను 23,995 ఎందుకు ఇచ్చానో మీకు క్లియర్గా సుస్పష్టంగా ఏంటంటే అర్థమవుతుందన్నమాట. అలా అని ప్రతి రౌండ్ నెంబర్ కింద మీరు బై ఆర్డర్ తీసుకోవాలి, బై అవుతుంది అనుకుంటే అది పొరపాటే. సో ఈ కాంటెక్స్ట్కి అది. సో చూడండి, సో మనకి జస్ట్ ఎంట్రీ మిస్ అయ్యి, సో చూడండి ఎక్కడ దాకా వెళ్ళింది, 24,009 టచ్ అయ్యి వెళ్ళిపోయింది. ఇక్కడకు వచ్చినప్పుడు ఏంటంటే మనకి ఎంట్రీ దొరుకుతుందేమో, చక్కగా ఒక 80 పాయింట్స్ ఇస్తుంది బౌన్స్ అని చెప్పి చాలా ఆశించాను, కానీ సో వెళ్ళిపోయింది. సో దాని తర్వాత వచ్చింది కానీ మనకు సమయం లేదు. లేకపోతే చూడండి మీరు ఇంతలా ఫోర్స్గా డ్రాప్ అయినా మళ్ళీ రివర్సింగ్ స్టార్ట్ అయింది. సో ఈ హైని దాటి పైకి వెళ్ళిపోయేదే. అట్లీస్ట్ ఏంటంటే మనకి ఈ జోన్ నుంచి 50-80 పాయింట్స్ బౌన్స్ అనేది మినిమంలో తక్కువ ఇచ్చుండేది. కానీ ఎందుకని మిమ్మల్ని ట్రేడ్ చేయొద్దానంటే ఆల్రెడీ అప్పటికి 320 అయిపోయింది. సో మరి 320 అయింది కదా, అదే జోన్లో రేపొద్దున ట్రేడ్ చేయించా, రేపు ఇన్ ద సెన్స్ నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్లో అదే జోన్లో ట్రేడ్ చేయించా అంటే చేయకూడదు అట్లా. సో వర్కౌట్ అవుతుందన్నమాట. సో ఎప్పుడైతే డిప్ అవుతూ ఉంటుందో అక్కడ జోన్ అనేది వీక్ అయిపోతూ ఉంటుంది, ఎందుకంటే ఆర్డర్లు అనేవి క్లియర్ అయిపోతూ ఉంటాయి కదా. ఇది సపోర్ట్ రెసిస్టెన్స్ కాన్సెప్ట్ కాదు, దట్ ఈస్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్. అది మీకు ఒక 1 మంత్ కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తే సో మీరు కొంత నేర్చుకోగలుగుతారు, అది జర్నీ చేస్తూ ఉంటే అర్థమయ్యే విషయాలు. అంతేగాని ఏదో నేను 2 లైన్స్ గీసి సో ఇది సపోర్ట్ రెసిస్టెన్స్ అంటే దానికోసం మన ఛానల్ ఫాలో అవ్వాల్సిన అవసరం అయితే కనుక లేదు. మీ అందరికీ తెలుసు కదా, సమ్ వాట్ మీకు అర్థమవుతుంది కదా. సో బయింగ్ ఎక్కడ ఉంటుందంటే ప్రీవియస్ క్లోజింగ్ ఏరియా దగ్గర ఉంటుంది. సో కరెక్ట్గా క్లోజింగ్ దగ్గర మనం వెతకాలి, అది రన్నింగ్లో చూస్తే అర్థమవుతుంది ఎక్కడ అనేది.
కానీ క్లూ అయితే ఇచ్చాను. సో అర్థమవుతుందా? మీరు అబ్జర్వ్ చేయండి, ఇదేనే కాదు, అప్ ట్రెండ్ నడుస్తున్నప్పుడు, బాగా అప్ ట్రెండ్ నడుస్తున్నప్పుడు, సో మీకు ఎప్పుడైనా సరే ఏంటంటే ప్రీవియస్ క్లోజింగ్ దగ్గర ఏరియాలో బయింగ్ జరుగుతూ ఉంటుంది. సో చూడండి, కాకపోతే ఆ రోజున్న థింగ్స్ ఏంటి, గ్లోబల్ క్యూస్ ఏంటి, మార్కెట్ యొక్క ఇంటెన్షన్ ఏంటి, క్యాండిల్ యొక్క కదలిక ఏంటి, సో అవి కూడా అంటే, సో స్టాక్ మార్కెట్ అనేది సెన్స్తో కూడుకున్న విషయం. అంతేగాని బ్లైండ్గా ఒక లాజిక్ అయితే కనుక, సో అది మన గవర్నమెంటే ఇంట్రడ్యూస్ చేసేది, బై ఈ స్ట్రాటజీ ఫాలో అయితే మీకు ఈ స్ట్రాటజీలో స్ట్రాంగ్లో ఎక్స్పైరీ స్ట్రాటజీ ఫాలో అయితే కనుక మీకు మనీ వచ్చేస్తే మీరు చేసుకోండి అని చెప్పి చెప్తారనమాట. సో అలా అవ్వదన్నమాట. ఎక్స్పైరీ స్ట్రాటజీలు వేస్తే కనుక అకౌంట్ ఎక్స్పైరీ అవుతుంది. సో చాలా జాగ్రత్త, మీలో చాలామందికి ఆ విషయం తెలుసు. కాబట్టి మరి మండే మార్కెట్ ఏంటి అనేది సండే వీడియోలో విపులంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ అప్డేట్స్ చూద్దాం. చూడండి సార్, సిడిఎస్ఎల్కి సంబంధించిన అప్డేట్ అనమాట. సో బోర్డు మీటింగ్ అనమాట, జూలై 2 వాళ్ళు ఏంటంటే బోనస్ షేర్స్ ఇష్యూ చేస్తారనమాట. కాబట్టి ఇప్పుడు అప్లై చేసుకుంటే బెనిఫిట్ అవుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో పీపుల్ అనుకుంటారు, కొత్త వాళ్ళు అనుకుంటారు. బోనస్ అంటే ఏముండదన్నమాట. 2 కేజీస్ కేక్ ఒకటి కొన్నా ఒకటే, 2 కేజీలు అంటే 1 కేజీ 1 కేజీ 2 కొన్నా ఒకటే. సో కాకపోతే ఏంటంటే ఇలా బోనస్ దానికి సంబంధించిన న్యూస్ అప్డేట్ వచ్చినప్పుడు స్టాక్స్ ర్యాలీ అవుతూ ఉంటాయి. 10% ఆల్రెడీ ర్యాలీ అయింది, ఆ న్యూస్ అప్డేట్ వచ్చినప్పటికి ర్యాలీ అయ్యి ఉంటుంది అది. కాబట్టి అది జాగ్రత్త. కానీ క్యాండిల్ అబ్జర్వ్ చేస్తే ముందుగా ఐడెంటిఫై చేయొచ్చు, కానీ ఆ క్యాండిల్లోనే రియాక్షన్ వస్తుందని మనం చెప్పాలంటే కష్టం కదా. అందుకనే మంచి మంచి కంపెనీలని మీరు అబ్జర్వ్ చేసుకుంటా కూర్చుంటే కనుక రన్నింగ్ మార్కెట్లో డైలీ మీకు ఏ స్టాక్ పెరుగుతుందో పెరగచ్చో న్యూస్ రాబోతుంది అనేది క్యాండిల్ చెప్తుందన్నమాట. చెప్పా కదా, క్యాండిల్ అనేది కన్న తల్లి లాంటిది. సో తల్లి గర్భంలో ఉండగానే సో మంచోడా కాదా అనేది జడ్జ్ చేస్తుందన్నమాట అట్లా. కాబట్టి సో తల్లి గర్భంలో ఉన్నప్పుడే తన ఏంటి, తన యొక్క దమ్మేంటి, గొప్ప, సో ఎంత గొప్ప పర్సన్ అవుతాడనేది జడ్జ్ చేయగలిగితే సో మనకి బెనిఫిట్ అవుతుంది కదా. అలాగే ఏంటంటే స్టాక్ మార్కెట్ కూడా అంతే అన్నమాట. కాబట్టి క్యాండిల్ అనేది ముందు చెప్తా. చూడండి సార్, లుపిన్కి సంబంధించి, సో వాళ్ళు అంటే యూరోపియన్ యూనియన్ కోర్టు డిస్మిసెస్ లుపిన్ ఫైనల్ అప్పీల్ అగేనెస్ట్ యూరోపియన్ యూనియన్ కమిషన్ ఆర్డర్ ఫర్ ఫైన్ ఆఫ్ 40 మిలియన్ యూరోస్. సో దేనికి సంబంధించిన, 2007లో ఒక డ్రగ్ సంబంధించి అనమాట, పెరిండోప్రిల్. సో ఆ కేసు ఏంటంటే పేటెంట్ రైట్స్కి సంబంధించి అది అగ్రిమెంట్ అనమాట, వేరే వాళ్ళతో అగ్రిమెంట్ ఏంటంటే అది ఆ ఒప్పందం సంబంధించి ఇష్యూ అనమాట. దానికి సంబంధించిన కేసు ఫైనల్గా వాళ్ళు పే చేయాలన్నమాట. ఇది నెగిటివ్ న్యూస్ కాబట్టి లూపిన్ ప్రైస్ యాక్షన్లో ఉంటుందని అనుకోవద్దు అనమాట. సో ఇది ఇప్పుడుది కాదు, సేమ్ థింగ్ ఏంటంటే నెగిటివ్ న్యూస్ అయినా కూడా ఇమీడియట్గా స్టాక్ రియాక్ట్ అవ్వాలని ప్రతిదానికి రూల్ ఉండదు. చూడండి ఫ్రెండ్స్, దాని తర్వాత నజారా టెక్ సంబంధించి, నజారా టెక్ ఆర్మ్, సో వాళ్ళు ఏంటంటే బ్యాలెన్స్ ఆఫ్ 86.49% అంటే ఇంతకుముందు ఆక్యుపై చేశారు, రిమైనింగ్ బ్యాలెన్స్ కూడా ఆక్యుపై చేయబోతున్నారు. ఫ్రిక్స్ ఫర్ యూ ఫర్ అప్రాక్సిమేట్లీ 271.48 crores అంట, వయా షేర్స్ స్వాపింగ్ చేసుకోవడం ద్వారా ఆక్యుపై చేస్తున్నారు. అది ఒక అప్డేట్గా చూడండి నజారా టెక్ సంబంధించి. చూడండి సార్, ఎవెన్యూ సూపర్ మార్ట్ అండ్ డిమార్ట్కి సంబంధించి మోర్గన్ స్టాన్లీ వాళ్ళు చెప్తున్నారు. చూడండి, కాంపిటేటివ్ ఇంటెన్సిటీ ఇన్ ఆన్లైన్ గ్రాసరీ, సో అది రిమైన్స్ షార్ప్. సో అది ఖచ్చితంగా ఉంటుంది. వీళ్ళు కూడా ఏంటంటే అగ్రెసివ్గా స్టెప్స్ వేయాల్సి ఉంటుంది ఆన్లైన్లోకి, లేకపోతే డిమార్ట్ పని అయిపోతుంది. అలాగే జియో మార్ట్ నుంచి, అలాగే టాటా వాళ్ళ బిగ్ బాస్కెట్ నుంచి ఏంటంటే కాంపిటీషన్ ఉంది. సో కాబట్టి ఈ పాయింట్స్ని అబ్జర్వ్ చేసుకొని డిమార్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా అనేది ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళ స్టెప్స్ ఏంటి, వీళ్ళు ఏంటి అది. సో జియో మార్ట్ చాలా అగ్రెసివ్గా వెళ్తుంది. సో అలాగే ఏంటంటే హెవీ డిస్కౌంట్స్కి వాళ్ళు రెడీగా ఉన్నారు. కాబట్టి ముందు వాళ్ళు మార్కెట్ని కొడతారు, దాని తర్వాత వాళ్ళు మనల్ని కొడతారు. కాబట్టి వాళ్ళని మనం కొట్టకుండా ఉండాలంటే మనం రిలయన్స్ లాంటి స్టాక్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, అలాగే జెఫ్రీస్ వాళ్ళు రిలయన్స్ గురించి చెప్తున్నారు. జియో టారిఫ్స్ పెంచిందనమాట 13-25%. సో ఇలా పెంచడం వల్ల అబ్వియస్గా జియోకి బెనిఫిట్, ఫర్దర్గా రిలయన్స్కి బెనిఫిట్. దానివల్ల రిలయన్స్ యొక్క టార్గెట్ని సో కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి అలా పెంచారనమాట. సో అది రిలయన్స్ ఇండస్ట్రీస్కి, మన ఓవరాల్గా నిఫ్టీ ఇండెక్స్కి పాజిటివ్ న్యూస్ అప్డేట్ అని చెప్పి చెప్పచ్చు. చూడండి, ఇప్పటిదాకా మీరు వీడియో చూసారంటే నచ్చుంటుంది, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తుంటారు. అట్లాగే ఏంటంటే మీరు మా డీమ్యాట్ గ్రూప్లోకి వస్తే, చూడండి మా డీమ్యాట్ గ్రూప్లో వాళ్ళ పోర్ట్ఫోలియోస్, మేము మార్కెట్ డిప్స్లో ఉన్నప్పుడే ఎంటర్ అవుతాం. రీసెంట్గా ఏంటంటే పెద్దగా ఇన్వెస్ట్మెంట్స్ ఏం చేయలేదు మేము.
సో రీసెంట్గా చేయలే, అంటే రీసెంట్ 6 మంత్స్లో కూడా హార్డ్లీ చాలా తక్కువ. కాబట్టి అందుకనే మా పోర్ట్ఫోలియోస్ చాలా గ్రీన్లో ఉన్నాయి, ఎందుకంటే మేము కరెక్షన్లో ఏంటంటే ఎగబడతాం, రక్త పింజర్లు అంటోళ్ళం. కాబట్టి సో మీరు కూడా పార్ట్ ఆఫ్ అవ్వాలి అని అంటే డీమ్యాట్ గ్రూప్ ఉంది, ఈ జరోదా ఏంజల్ లింక్స్ ఉన్నాయి, మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి మీరు కింద ఉన్న మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి మీరు క్రియేట్ చేసిన ఐడిని. కొద్ది క్యాపిటల్ అయినా పర్లేదు, మీ క్యాపిటల్తో వస్తే లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ వ్యూస్ మీరు ఫ్రీగా చూడొచ్చు. కావాలంటే మీ ఫ్రెండ్స్ ఉండుంటే అడగండి అనమాట, డీమ్యాట్ గ్రూప్లో ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు, 1-2 ఇయర్స్ బ్యాక్ నుంచి ఉన్నవాళ్ళని అడగండి, పోర్ట్ఫోలియోస్ ఎంత గ్రీన్లో ఉన్నాయో అర్థమవుతుంది. కాబట్టి మీరు కూడా అలాంటి వ్యూస్ కావాలి, బెనిఫిట్స్ పొందాలి అంటే ఫ్రీగా పొందొచ్చు. జస్ట్ ఏంటంటే మీరు మన డీమ్యాట్ ఫ్యామిలీ మెంబర్ అవ్వటం అంతే. సో అది ఫ్రెండ్స్, మీ వీడియో మీద మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ గురించి మండే ఏం జరగబోతుంది అనేది క్లియర్ కట్ ఐడియా అనేది నేను సండే వీడియోలో ఇచ్చే ప్రయత్నం చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.